సిరిసిల్లకు చెందిన ఏఎంసీ డైరెక్టర్ దేవదాసు తిరుపతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ రావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలని నర్మాణ ప్రాజెక్టు నుంచి రాజ్ భవన్ వరకు నిర్వహిస్తున్న పాదయాత్ర నేడు నార్సింగి మండల కేంద్రానికి చేరుకుంది. నార్సింగి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు మైలారం బాబు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, రైతు బంధు మండల కోఆర్డినేటర్ లింగారెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, రైతు బంధు మండల కోఆర్డినేటర్ లింగారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, గ్రామ అధ్యక్షులు యాదగిరి యాదవ్, నాగరాజు, నరేందర్ రెడ్డి, మైలారం రాజు, గువ్వలేగి స్వామి, దాయం రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పాదయాత్ర స్టార్ట్ చేశారో వాళ్ళు ఈరోజు మా నార్సింగి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజల ముట్టుమిట ఆయన ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కాబట్టి ఆయనకు ప్రభుత్వం వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే ఏప్రిల్లో 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు తెలంగాణ తీసుకొచ్చేంత వరకు నేను పోరాటం చేస్తా అని చెప్పి 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఎంతో శ్రమించి ధర్నాలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు అన్ని రకాలుగా కష్టపడి ఎన్నోసార్లు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయి మళ్ళీ రాజీనామాలు చేసి గెలిచినా ఓడినా తెలంగాణ కోసం నిరంతరంగా పోరాటం చేసిన ఒక మహానీయుడు కేసీఆర్ గారు. నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్రగా కేసీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో జాతీయ రహదారి 44 నుండి పాదయాత్ర చేస్తున్న మా అభిమాన కార్యకర్తలందరికీ మా తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు భారతరత్నకు 100% కూడా కేసీఆర్ అర్హుడే